వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. ప్రియమైనదిగుడారా, దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఇతో చెప్తున్న మాట ఏమనగా, దుఃఖముతో ఉన్న వారందరినీ కూడా దేవుడు సంతోషం ఇచ్చి వారిని ఆదరిస్తానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియమైనదిగుడారా, దుఃఖముతో బాధతో వేదంతో మీరు ఉన్నారేమో, ఎంతగానో మీ హృదయంలో మీరు నలిగిపోతూ ఉన్నారేమో, మనుషులు ఎంతోమంది మిమ్మల్ని బాధ పెట్టి ఎంతగానో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉన్నారేమో, ఎన్నో బాధల చేత ఎన్నో చికాకుల చేత ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారేమో. అందుకే దేవుడు ఉదయకాల సమయంలో నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. నిజంగా ఆదరణ ఇచ్చేది దేవుడు మాత్రమే ఇవ్వగలడు, కానీ ఏ నరుడు ఇవ్వలేడు. కానీ నిజంగా సంతోషాన్ని ఇవ్వగలగాలన్నా అది దేవుని వలనే అవుతుంది, కానీ ఎవరు ఇవ్వలేరు అనే విషయాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలా. మరి దేవుడు ఎవరి దుఃఖాన్ని తీసివేసి ఎవరికి సంతోషాన్ని ఇస్తాడు అంటే, ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో, ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఎవరైతే ఇంకా ఆయన మీద ఆధారపడుతూ ఉంటారో, ఎవరైతే వాక్యం ప్రకారం జీవించడానికి ఇష్టపడతారో, వారి దుఃఖమును కాస్త దేవుడు సంతోషకరముగా మారుస్తాడు. ఈరోజు ఒక మాట మీతో తెలియచేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నిజముగా మీరు దుఃఖంలో ఉన్న ఎడలా దేవుని దగ్గరకు రండి, బాధల్లో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు రండి, అప్పుడు దేవుడు తప్పక మీకు నెమ్మదినిస్తాడు. సమస్త భారం వచ్చిన సమస్తమైన జనులారా, మీరు నా ఎదుకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తానని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ లోకం ఆయాసకరం, ఈ లోకంలో అన్ని దుఃఖాలే ఉంటాయి తప్ప మరొకటి ఏమీ లేదు. నా యేసయ్య పరలోకం నుండి ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నీకు శాశ్వతమైన సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన రక్షణని కలుగు చేయాలని వచ్చాడు. ఈరోజు ఆయన ఇచ్చి శాశ్వతమైన ఆనందాన్ని నేను పొందుకోవాలని ఆశని గుండినట్లయితే తప్పక దేవుని దగ్గరకు రావాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని బ్రతిమిలాడుతూ ఉన్నాను. ఇదే మంచి సమయం, ఏసీ దగ్గరకు రా. నీ బాధలు ఏసీకి చెప్పు, నీ కష్టాలు ఏసీకి తెలియచేయి, నీ ఇబ్బందులు ఏసీకి తెలియచేయి. ఆయన నీ మొర ఆలకించి ఆయన నీకు మేలు చేస్తాడు, తప్పగా నిన్ను విడిపిస్తాడు. నీ కన్నీళ్లు తుడిచేది ఆయనే, నీకు ఓదార్పిచ్చేది ఆయనే. ఇజ్రాయేల్ పక్షాన దేవుడు యాచమాడి ఎన్నో మేలులు చేశాడు. ప్రేమిదిమిళ్ళారా, మన పక్షాన కూడా దేవుడు ఎన్నో మేలులు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎంతగానో లొంగి ఆయనకు ప్రార్థన చేయగలిగితే చాలు, ఆయన తప్పక నీకు మేలు చేస్తాడు, నీ దుఃఖమును సంతోషంగా మారుస్తాడు. మంచిది నేనైతే కోరుకుంటున్నా, మీరందరూ సంతోషంగా ఉండాలని మీరు కూడా కోరుకున్నట్లయితే ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం. నైనా ఈ ఉదయకాల సమయంలో నేరుగా నీ బిడ్డలతో మాట్లాడటం ప్రారంభించారు. నిజమే, దుఃఖం నేను ఆయన సంతోషంగా మార్చేది నువ్వే ప్రభువా, మాకు ఓదార్పిచ్చేది నువ్వే ప్రభువా. అయ్యా, ఆదరించే దేవుడవు నీవే ప్రభువా, మాకు సంతోషాన్ని ఇచ్చేవాడవు నీవే అయ్యా. నీ పాదాలు పట్టుకొని మేమందరం అడుగుతూ ఉన్నాం ప్రభువా, మాకు సంతోషమును దయచేసే దేవుడా. అయ్యా, మీరు మాకు సంతోషాన్ని ఇచ్చారు, నీ ప్రజలకు కూడా సంతోషాన్ని ఇవ్వండి. ఇరుకుల్లో ఉండి, ఇబ్బందులు ఉండి, కష్టాలు ఉండి, నష్టాల్లో ప్రభువా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాటన్నిటి నుండి విడిపించమని ప్రతిమలాడుతూ ఉన్నాను ప్రభువా. నీ బిడ్డలు ఏదైతే ఆలోచన కలిగి ఉన్నారో ప్రతి ఒక్క ఆలోచన నెరవేర్పు కలుగు చేయండి. వారి యొక్క స్థితిగతిని మీరు చూసే దేవుడా, వారికి నెమ్మది దయచేయండి, వారి దుఃఖమును సంతోషంగా మార్చి వారికి ఆనందమును దయచేయమని యేసయ్యా మరొక మారు బ్రతిమిలాడుతూ ఉన్నాను. ప్రతి బిడ్డ మీరు తాకండి ప్రభువా, ఎవరైతే ప్రార్థనలోకి భూస్తున్నారో వారందరికీ సంతోషమును కలుగుచ్చేయమని ప్రభువా. గుండెలో ఉన్న బాధ వేదన ఈ వాగ్దానం వినగానే దిగిపోవటకు సహాయము దయచేయి. అయ్యా, వారు ఇంకా నీలో ఉండుటకు సహాయం దయచే. ప్రార్థన చేసుకునే మంచి మనసు కూడా నీ బిడ్డలకు దయచేయమని యేసయ్య నామములు అడిగిపెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రేమిదిమిళ్ళారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని అనేకులకు షేర్ చేయండి. అదే రీతిగా ఇంకా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయండి. అదే రీతిగా మీరు లైక్ చేయండి. అదే రీతిగా మీకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. మీ అవసరతలు, మీ అక్కర్ల గురించి కింద కామెంట్ చేయండి. మేమును ప్రార్థన చేస్తాం, అనేకులను మీ కోసం ప్రార్థన చేస్తారు. ప్రభు ఈ మాటలు దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.